మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రాధాకృష్ణారెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్లమిల్లి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. 18వ శతాబ్దంలోనే అసమానతలను ఉపమాపాలని కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి స్త్రీ విద్య ఆవశ్యకతను ఆ రోజుల్లోనే గుర్తించి బాలికా విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయనతో పాటు ఆయన సహకరించారని సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు బాలికా విద్యను ప్రోత్సహించడం కోసం చాలా కృషి చేయడం జరిగింది. మొట్టమొదటగా స్త్రీల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన వ్యక్తి సావిత్రి గారు. అదేవిధంగా ఈరోజు మరో మహోన్నత వ్యక్తి జయంతి కూడా. గాంధీ గారి సతీమణి కస్తూరిబా గాంధీ జయంతి కూడా ఈరోజే. ఆవిడ కూడా స్వాతంత్ర సమరంలో గాంధీ గారితో పాటు తమ వంతు పాత్ర పోషించి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తి. మరి అదేవిధంగా ఈరోజు సురక్ష మాతృత్వ దినోత్సవం కూడా, అంటే మాతృత్వానికి అమ్మదనానికి స్త్రీమూర్తి కారకులు అనేది ఈ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.